హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మళ్ళీ మా ఊరికి వచ్చాము, ఎందుకంటే ఉప్పలమ్మ తిరుగు పండుగ చేసుకుందామని వచ్చాము. లాస్ట్ వీక్ క్లీన్ చేసిన దగ్గరే మళ్ళీ క్లీన్ చేస్తున్నాము వంట కోసం. మా మామయ్య వంట కోసం రాళ్ళు తెచ్చిపెట్టాడు. ఇక్కడ మా అత్తయ్య చర్దుతుంది, సరిగా చేస్తుంది. ఇక్కడ పిల్లలు ఆకలిస్తుంది అంటే వీళ్ళకు మేము వచ్చేప్పుడే సమోసాలు తీసుకొచ్చాము, ఇచ్చాము, తింటున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు తింటుంటే మేము మా పని మేము చేస్తున్నాము. వంట కోసం మామయ్య చేను దగ్గరికి వెళ్ళి కట్టెలు తెస్తున్నాడు. అవి తేగానే మేము పొయ్యి అంటుపెట్టి ఇక్కడ ఫస్ట్ పరమాన్నం చేస్తున్నాము. ఇక్కడ పిల్లలను ఒక దగ్గర కూర్చోబెడితే వాళ్ళు సమోసా తింటున్నారు. మా వారు వచ్చారండి. నేను ఇక్కడ మా పొలం దగ్గర ఉన్నామండి. తిరు పండుగ చేసుకుంటున్నాం, ఉప్పలమ్మ పండుగ. అన్నీ అంతా టోటల్గా ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, జేసీబీతో మొత్తం క్లీన్ చేయించాను. ఇక్కడ మేము పొయ్యి అంటు పెడుతుంటే అస్సలు అంటుకోవట్లేదండి, గాలి బాగా వస్తుంది. మొత్తానికి పొయ్యి అయితే అంటు పెట్టాము. తర్వాత ఇక్కడ మా మామయ్య క్లీన్ చేస్తున్నాడు ఉప్పలమ్మ దగ్గర. మొత్తం చెత్తలా పడితే అదంతా క్లీన్ చేశాడు. క్లీన్ చేయడం అయిపోయాక మా మామయ్య వెళ్ళి కోడిని ఉన్ను కోడిని కోసి ఆయన తీసుకొచ్చాడు. ఇక్కడే కోడిని కోసారండి, నైవేద్యం పెడతారు కదండి, అందుకే ఇక్కడ పరమాన్నం వండుతున్నాను. బెల్లం వేసాను, పాలు కూడా పోసాను. పరమాన్నం అయింది. అయ్యాక ఇక్కడ కొంచెం క్లిప్ మిస్ అయింది. ఇక్కడ మా ఆడబిడ్డ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టింది. ఇక్కడ పిల్లలకి బోర్ కొడుతుందంటే వాళ్ళతో షటిల్ ఆడుతున్నాడు. ఇక్కడ అన్నం కూడా అయిందండి. మేము మా అమ్మమ్మని కూడా తీసుకొచ్చారు. పిల్లలు ఇక్కడ బోర్ దగ్గర వాటర్ కోసం వెళ్తే ఇక్కడ వాటర్లో ఆడుతున్నారు. వీళ్ళు కొద్దిసేపు ఆడుకున్నాక వీళ్ళని కూడా తీసుకొని వచ్చారు. పరమాన్నం వండాం కదండి, ఇక్కడ నైవేద్యంగా పెట్టాము. తర్వాత గుగ్గిలమ్మ సచ్చి పొగేశారు, అగరబత్తులు ముట్టించారు. తర్వాత మా మామయ్య బెల్లం శాఖ ఆరబోసి కొబ్బరికాయ కొట్టాడు. అలాగే మా చిన్న మామయ్య కూడా బెల్లం శాఖ ఆరబోసి కొబ్బరికాయ కొట్టాడు. తర్వాత మా అత్తమ్మ, మా ఆయన, నేను, మా ఆడబిడ్డ కూడా అలానే బెల్లం శాఖ ఆరబోసి దేవుడికి దండం పెట్టుకున్నాము. తర్వాత అక్కడ పక్కన పెట్టిన బండలు మళ్ళీ ఏదో విధిగా అలా మూసేసి మేము వంట చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడ మేము వెళ్ళేలోపే కర్రీ అయిందండి. ఆలోపే మా చిన్నత్తమ్మ, మా చిన్న ఆడపడుచు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చారు, అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇందులో చికెన్ కర్రీ అయిందండి. ఇక్కడ పిల్లలు కూర్చొని ఒక దగ్గరే కూర్చొని వీళ్ళు ఫోన్ చూస్తున్నారు. అందరినీ లేపేసి అక్కడ పరదా క్లీన్ చేసేసి అందరినీ భోజనాలకి కూర్చోబెట్టాము. మా అత్తమ్మ, నేను వీళ్ళందరికీ వడ్డించాము. వీళ్ళందరూ తిన్నాక నేను మా అత్తమ్మ తినేసి వంట చేసిన గిన్నెలన్నీ క్లీన్ చేసేసి అన్నీ తీసుకొని ఖమ్మం వచ్చేసామండి. ఇలా జరిగిందండి మా తిరుగు పండుగ.